మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి బూర్ఖ రాకేష్ ఇరిషిత వాళ్ళ ఇంటి వద్దనే అయితే మనము ఉన్నాము. సో వాళ్ళ 4 నెలల పసికందు టీకా వేయించారంట ఆ పాపకి. ఒక 4 రోజుల ముందు అయితే ఒక టీకా వేయించారట. పాప అయితే చనిపోవడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆ పాపను ఏం చేశారంటే వీళ్ళకి తెలియక ఆ పాపనైతే పూడ్చిపెట్టడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి ఒక 4 రోజుల క్రితము అయితే ఒక వ్యాక్సిన్ వేయించాము. సో దాని వల్లనే పాపకి ఏదైనా జరిగిందా అని చెప్పేసి అయితే కలెక్టర్ గారికి అయితే ఒక నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే పాపను మళ్ళీ పూడ్చిపెట్టిన పాపని మళ్ళీ బయటకు తీసి పోస్ట్ మార్టం అయితే చేశారు. సో మనమైతే ఇప్పుడు రాకేష్ వాళ్ళ పాపను పూడ్చిపెట్టిన అంటే ప్రదేశానికి అయితే మనం వచ్చినాము, ఎల్లడిపేటలో ఉన్నటువంటి శ్మశాన వాటికకి. సో మనం అక్కడికి వెళ్దాము, రండి. సో చూడొచ్చు మనమైతే పాపను పూడ్చిపెట్టిన ప్రదేశంలోనే అయితే మనం ఉన్నాము. సో చూడండి అక్కడ ఆ గ్లౌజెస్ కూడా అవే ఉన్నట్టున్నాయి కదా. కొంచెం అమ్మ చేసేసి అంటే పూడ్చిపెట్టడం అయితే జరిగింది. అంటే ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు? ఎస్ఐ గారు రమకాంత్, ఎస్ఐ గారు వచ్చారు, ఇంకా ఎంఆర్ఓ గారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే డాక్టర్స్ వచ్చారు సిరిసిల్ల నుంచి. వాళ్ళు వచ్చి ఇక్కడ సైడ్ వాళ్ళు ఇట్లా టెంట్ వేసి ఎవరికి కనిపించకుండా తీసి నా ముందే తీశారు. తీసిన తర్వాత వాళ్ళు చేసేది అందరు బయటకు వెళ్ళమని చెప్పేసి అంటే డాక్టర్సే వాళ్ళు చేసి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. సో చూడండి, ఇక్కడనే పాపకైతే పంచనామా నిర్వహించారట. అంటే బయటకు తీసి ఇక్కడనే అన్ని ప్రాసెస్ అయితే చేశారంట. వాళ్ళకి కావాల్సినవి కలెక్ట్ చేసుకుని అయితే వెళ్ళారని చెప్పేసి అయితే పాప వల్ల నాన్నగారు అయితే అనడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడే ఉన్నాము. నిన్నే పరిస్థితిలో చూస్తాను అనుకోలేదు నాని. మమ్మీ నిన్ను చూస్తా అనుకోలేదు మమ్మీ. నా ముందున్న వెళ్ళిపోతున్నావు మమ్మీ. నేనేమైపోవాలనుకున్నావా నాని? నాది పేద కుటుంబం అయినా నా కాడిపిల్లలు ఇద్దరున్నా కానీ నేను ఇలాంటి బాధపడలేదా నాని? నా ముందు నేను మా మమ్మీని తీసుకెళ్ళి మా మమ్మీని పంపిస్తా అని చెప్పకపోయినారా నాని? నాని నేను ఎట్లా భయపడా, నేను ఎట్లుండాలి నాని? నేను నీతో నచ్చరా నాని? నేను ఒక్కదాన్ని ఎట్లుండాలి నాని? మీ అక్క చెల్లి ఎక్కడ అడుగుతుంది నాని? చెల్లు మీ అన్న ఎక్కడ ఉన్నారు అడుగుతుందిరా నాని? నేనేమో సమాధానం చెప్పాలి నాని? మీ అక్క రోజు అడుగుతుందా నాని? చెల్లె ఎక్కడ నాని? చెల్లె ఎక్కడ మమ్మీ? చెల్లె ఎక్కడ తాతయ్య? చెల్లె ఎక్కడ ఉంది? తొలకట్టుకున్నా మనం అంటుంది నాని. నువ్వు రాదా నాని? తొందర రాదా? నీ దగ్గరనే ఉన్నారా నాని? నాని సో చూడొచ్చు మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. చాలా బాధలో ఉంది. అసలు నాకు కూడా మాటలు రాలేవు. ఏడుస్తూ ఉంటా కూడా నాకు కూడా ఎంతైనా తల్లి ఎంత ప్రేమ చూపిస్తుంది తెలుసా? ఆ పాప ఎలాగైనా పుట్టని తల్లి చూపించే ప్రేమ వేరు. అది పక్షులే కానీ జంతువులు కానీ ఎలాంటి జీవైనా సరే తల్లి ప్రేమ వేరు. తల్లి ప్రేమకు మించింది అయితే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఏది ఉండదండి. ఎంత బాధ ఉంటుంది చూడండి. చనిపోయి జస్ట్ 1 వారం రోజులు మాత్రమే అవుతుంది. ఇప్పుడు మనకైతే చూపించడానికి ఇక్కడికి వచ్చారు. నేను అడిగాను, మనం ఇక్కడికి రండి ఒకసారి చూపించండి, ఎక్కడ పంచనామా నిర్వహించారని చెప్పేసి. అంటే వాళ్ళైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో చూసాము, మాటలు రావట్లేదండి. ఆ చిన్న ఒకసారి చూడండి అక్కడ ఎట్లా ఉంది. గుండె తరిక్కుపోతుందండి చూస్తూ ఉంటే కూడా. ఆ తల్లి ఎంత వేదన పడుతుంది చెప్పండి. తట్టుకోలేకపోతుంది ఆమెకు ఆ పెయిన్, ఆ బాధ భరించలేక గుండెలో కూడా నొప్పి వస్తుంది. నాకు నేను మాట్లాడలేను, నేను తట్టుకోలేకపోతున్నా. నాకు వాళ్ళ అక్క అడుగుతుంది చెల్లేది, చెల్లె ఉయ్యలేదని చెప్పేసి వాళ్ళ అక్క అడుగుతుంది అని చెప్పేసి అయితే ఆమె బాధ అంతా వ్యక్తం చేసింది. ఇంకా నేను ఇంత మించి నేను ఏం మాట్లాడలేనండి. ఎంతైనా తల్లి ప్రేమ చాలా గొప్పదండి. దానికి మించింది ఇంక ఏమి లేదు. పుట్టిన పాప చిన్న పసిగుడ్డు దూరం అయిపోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి, మాటల్లో చెప్పలేమండి. ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎల్లారెడ్డిపేటలో అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీ మెంబర్స్ని ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే, గత బుధవారం లాస్ట్ వీక్ మనకు అన్విశ్రీ అనే 5 నెలల పాపకు వ్యాక్సినేషన్, రొటీన్ ఇమ్యునైజేషన్లో భాగంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ పాప
సోమవారం రోజు అంటే 3 తారీఖు అర్లీ మార్నింగ్ 5:30కి చనిపోవడం జరిగింది. ఈ విషయమై స్టేట్ నుంచి డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ అతుల్ గారు మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ అజిత మరియు పీడియాట్రిషియన్ మరియు ఫిజిషియన్ మరియు సైకాట్రిస్టు నేను ఒక టీమ్గా ఫామ్ అయ్యి తల్లిదండ్రులను పిలవడం జరిగింది. సో వాళ్ళని డీటెయిల్గా ఇన్వెస్టిగేయడం జరిగింది. వాళ్ళకి అక్క 3 పిల్లలు, ఫస్ట్ పాప కూడా ఫస్ట్ బేబీ 10 డేస్ కూడా చనిపోవడం జరిగింది. ఈ 2వ పాప 5 మంత్స్ చనిపోవడం జరిగింది. 3వ బేబీ కూడా శామ్ అంటే ఆ పాప కూడా చివరి మాల్ నరిష్ ఉంది కాబట్టి కూడా ఈ విషయం కూడా 3 బేబీ కూడా డీటెయిల్గా మనం రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. గతంలో 2 సార్లు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా బేబీ నార్మల్గానే ఉండడం, 1-2 డేస్ జ్వరం వచ్చి తగ్గడం జరిగింది. కానీ ఈ విషయంలో ఎంక్వైరీ చేసినప్పుడు 1-2 డేస్ ఫీవర్ వచ్చి 3rd డే తగ్గిపోవడము, ఫాలోడ్ బై డయేరియా వామిటింగ్స్ రావడము. సో అందులో పేరెంట్స్ కూడా ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడము, ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ బేబీ వాస్ ఫౌండెడ్, సో వీళ్ళు అశ్విని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పీడియాట్రిషియన్ చూడడం జరిగింది. పీడియాట్రిషియన్తో నేను మాట్లాడడం జరిగింది. బేబీ వాస్ బ్రాడ్ డెడ్ అంటే బేబీని తీసుకురావడమే చనిపోయే స్థితిలో తీసుకురావడం జరిగింది కాబట్టి ఇటువంటి కూడా ప్రయత్నాలు జరగలేదు బేబీ రిసస్టేట్గా రివైవ్ చేయడానికి కూడా. సో ఈ విషయమై మేము కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ మెంబర్స్ రావడం జరిగింది. సో దీనికి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకోవడము, ఒక 4-5 డేస్లో దీనికి సంబంధించిన కన్క్లూజివ్ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి, స్టేట్కి మరియు కూడా తల్లిదండ్రులు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ విషయం అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ టైం వితిన్ 48 అవర్స్లో అయితేనే మనము వ్యాక్సినేషన్ సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం వితిన్ 48 అవర్స్ ఏదైనా సింప్టమ్స్ స్టార్ట్ అయ్యి దానికి అడ్మిషన్ అయ్యి, ఇప్పుడు గతంలో కొన్ని సందర్భాలు అడ్మిట్ అయ్యి ఫాలోఅప్ అయితేనే దానికి అట్రిబ్యూట్ చేయగలుగుతాం మనం. అంటే విత్ ఇన్ 48 అవర్స్ 99% అడ్వర్స్ ఈవెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కోఇన్సిడెంటల్ ఉండే అవకాశం ఉంటుంది, అంటే బేబీకి ఆల్రెడీ వేరే ఏదో ప్రాబ్లం ఉండి వ్యాక్సినేషన్ తీసుకోవడము రకరకాలు ఉంటుంది ఈఎఫ్ అంటే కూడా. సో ఈ బేబీకి ఏంటంటే రిపోర్ట్ ప్రకారం ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానికి అంత సంబంధిత ఫిజిషియన్ కానీ కన్సల్టెంట్ కానీ దాని ఎక్స్పర్ట్ ఒపీనియన్ దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మేమైతే ఏఈఎఫ్ఐ కాదని అనుకుంటున్నాము, కానీ కమిటీ మెంబర్స్ దాన్ని తీర్మానించి నిర్ణయించాల్సి వస్తుంది, కంక్లూజన్కి వచ్చి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికే మనం దాన్ని నిర్ధారించాలి. బయటకు వెళ్తే చాలా మంది అదే అంటున్నారు, పేపర్లు కూడా అదే రాశారు కాబట్టి మాకు కూడా డౌట్ క్లియర్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళకు కూడా నేను ఆన్సర్ చేయాలి కదా, మా పాప ఎలా చనిపోయిందని చెప్పేసి మేము కూడా వాళ్ళకి ఆన్సర్ చేయాలి కాబట్టి మళ్ళీ పాపకి అయితే పంచనామా అట్లా నిర్ణయించినాము. సో రిపోర్ట్స్ కూడా ఇంకా రాలేదు, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా డౌట్ అనేది క్లియర్ అవుతుంది, వాళ్ళకు క్లియర్ అవుతుంది, నాకు క్లియర్ అవుతుంది కాబట్టి నేను పాపని చనిపోయిన పాపని పూడ్చిపెట్టి మళ్ళీ బయటకు తీసి పంచనామాని అయితే నిర్వహించినామని చెప్పేసి అయితే వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. సో వాళ్ళు కూడా బాధలో ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఇంతమించి నేను ఎక్కువ ఏం అడగలేను. కెమెరామెన్ రాముతో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.